నమస్తే వెల్కమ్ బిజినెస్ బిజినెస్ టుడేస్ హైలైట్స్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్ పై రెండు విధాలుగా వ్యక్తమైంది సెన్సెక్స్ లాభపడగా నిఫ్టీ స్వల్పంగా నష్టపోయింది రెండు కీలక సూచీలు ఇవాళ బుధవారం ఉదయం భారీ లాభాలతో ప్రారంభం కాగా ఇంట్రాడేలో పెద్ద ఎత్తున అప్ అండ్ డౌన్స్ కి గురయ్యాయి ఫలితంగా వరుసగా మూడో రోజు సెన్సెక్స్ నిఫ్టీ బెంచ్ మార్కులకు దిగువనే ముగిశాయి బడ్జెట్ ఆశాజనకంగా ఉందంటూ సానుకూల అభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ ఇండియన్ ఈక్విటీ మార్కెట్లు ఈరోజు ఆశ్చర్యకరంగా ఇంత స్వల్ప మార్జిన్లతో ఎండయ్యాయి చివరికి సెన్సెక్స్ నూట యాభై ఎనిమిది పాయింట్లు పెరిగి యాభై తొమ్మిది వేల ఏడు వందల ఎనిమిది పాయింట్ల వద్ద క్లోజ్ అయింది నిఫ్టీ నలభై ఐదు పాయింట్లు తగ్గి పదిహేడు వేల ఆరు వందల పదిహేడు పాయింట్ల వద్ద ముగిసింది బిఎస్సి మిడ్ క్యాప్ ఇండెక్స్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఒకటిన్నర శాతం వరకు నష్టపోయాయి సెక్టార్ల వారీగా చూస్తే నిఫ్టీలో పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల సూచి తొమ్మిది శాతం అయింది మెటల్ ఇండెక్స్ ఐదు పాయింట్ ఆరు శాతం దిగజారింది నిఫ్టీ బ్యాంక్ ఆటో ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ బ్యాంక్ రియల్టీ సూచీలు రెండు శాతానికి పైగా పడిపోయాయి పది గ్రాముల బంగారం ధర నాలుగు వందల నలభై ఎనిమిది రూపాయలు పెరిగి గరిష్టంగా యాభై ఏడు వేల ఆరు వందల తొంభై రూపాయల వద్ద ట్రేడ్ అయింది కేజీ వెండి తొమ్మిది వందల ఎనభై ఆరు రూపాయలు లాభపడి అత్యధికంగా అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పదిహేను రూపాయలు పలికింది క్రూడాయిల్ రేటు అత్యంత స్వల్పంగా పదమూడు రూపాయలు పెరిగింది ఒక బ్యారెల్ ముడి చమురు ధర ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఆరు రూపాయలుగా నమోదైంది డాలర్తో పోల్చితే రూపాయి మార్కం విలువ ఎనభై ఒక్క రూపాయల తొంభై రెండు పైసల వద్ద స్థిరపడింది రూపాయి విలువ పెరగడం కానీ తగ్గడం కానీ జరగలేదు